లేకుండా సంపద సృష్టిస్తామని చంద్రబాబు చేతులెత్తేశారని విమర్శించారు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని. రెడ్ బుక్ లో రాసినవన్నీ అక్రమ కేసులే అని, పోలవరం నాశనం చేసిందే చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అసత్యాలతో శ్వేతపత్రం విడుదల చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు, పోలవరం నాశనం చేసిందేమో ఆయన, అంటే ఉద్దేశపూర్వకంగా నాశనం చేసి ఉండకపోవచ్చు. ఆత్రం 2016 మొదలుపెట్టి మొత్తం సినిమాల్లో చూపించినట్టుగా మంత్రదండం ఇట్లా అనగానే మొత్తం డ్యామ్ నిర్మాణం చేసేట్టుగా పోలవరం డ్యామ్ని వాస్తవంగా డ్యామ్ వేసుకున్నదేమో, డ్యామ్ ట్రాన్స్ట్రాయర్లేమో టెండర్ వేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త జీవో తీసుకొచ్చి దాన్ని ఆయనకి నచ్చిన వాళ్ళకి వర్కులన్నీ కూడా పంపకం చేశాడు. సరే, నచ్చిన వాళ్ళకి చేసుకున్నా ఇబ్బంది ఏముంది? గ్రామాలు ఖాళీ చేయించకుండా, గ్రామాలకి నష్టపరిహారం ఇవ్వకుండా,